నమస్తే అండి. యాక్చువల్గా మనకు ఇక్కడ శాస్త్రం మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల పాటించడం అనేది కొద్దిగా కష్టంగా ఉంది. ఎందుకంటే దానికి మన క్లారిటీ ఉంటే ముందుకెళ్తాం. శాస్త్రం అంటేనే నిజ నిరూపణ కలిగినది, అంటే ప్రూవ్ చేయగలిగినది. సిద్ధాంతం అంటే తర్కానికి నిలబడగలిగినది. ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా దానికి ఆన్సర్ చేయగలిగిన దాన్నే సిద్ధాంతం అంటాం. ఇక్కడ మనకు వాస్తు శాస్త్రంలో కూడా చాలా నిరూపణలు జరిగినాయి. గత వేల సంవత్సరాల నుంచి కూడా మన పూర్వీకులు పాటిస్తూ వచ్చారు. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనం సపోజ్ ఈశాన్యంలోనే బాయ్ ఎందుకు పెట్టాలి, ఈశాన్యంలోనే సంపెందుకు తీయాలి, ఇది చాలామందికి క్లారిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు. కాకపోతే నేను దీని మీద ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఈశాన్యంలో సంపు తీయడం అంటే ఏంటి, అక్కడ మనం వాటర్ స్టోర్ చేస్తున్నాం, బోర్ చేస్తున్నాం. సో అంటే మనకు తెలియకుండానే వాటర్ ఫెసిలిటీ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో మనకు పూర్వీకులు చెప్పింది ఏంటి, ఈశాన్యంలో సంపు తీయాలి శాస్త్ర ప్రకారం. సో పూర్వం బావులు ఎలా ఉండేవి, ఓపెన్గా వాటర్ నిండుగా ఉండేవి, బావి టాప్ లెవెల్ వరకు వచ్చి ఉండేవి. సో దానివల్ల మనకు ఈ అంటే ఇంటికి ఈశాన్యంలో సంపు రావడం వల్ల అక్కడ ఎవాపరేట్ జరిగినప్పుడు వాటర్లో ఏముంటుంది, ఆక్సిజన్ హైడ్రోజన్ H2O ఉంటుంది. సో ఎప్పుడైతే ఎవాపరేట్ అయినప్పుడు ఆక్సిజన్ అనేది మన గాలిలో ఉంటుంది. ఎప్పుడైతే ఆ పక్కనే ఈశాన్యంలో కనుక డోర్ పెడితే ఏమవుతుంది, ఆక్సిజన్ అనేది ఇంట్లోకి వెళ్తుంది. అంటే మనకు అన్లిమిటెడ్ ప్రాణశక్తి అనేది ఇంట్లో ప్రవహిస్తుంది. ఎప్పుడైతే ఈ ప్రాణశక్తి ఈశాన్య ద్వారం గుండా ప్రవహిస్తుందో ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా చాలా శక్తివంతంగా తయారవుతారు. అంటే మనకు అనారోగ్య సమస్యలు అనేవి కంప్లీట్గా దూరం అవుతాయి. ఈరోజు మనం చూస్తున్నాం, ఆక్సిజన్ కొనుక్కుంటున్నాం, ఆక్సిజన్ వెంటబడి తిరుగుతున్నాం, ఆక్సిజన్ లేక ఎంతోమంది చనిపోయే పరిస్థితి వచ్చింది. సో అదే కనుక ఈశాన్యంలో సంపు తీయడం వల్ల మనకు మనం అడగకుండానే ప్రాణశక్తి ఇంటి నిండా ప్రవహించి మనల్ని శక్తివంతం చేస్తుంది. ఇది శాస్త్ర నిరూపితమైంది. అలాగే ఆగ్నేయంలో కిచెన్ కూడా మనకు ఎక్కువ వెంటిలేషను ప్లస్ ఎక్కువ సూర్యరశ్మి ఉన్న నాలుగు దిశల్లో ఉన్నది కూడా ఏది అంటే ఆగ్నేయ భాగం మాత్రమే. సో ఎక్కడైతే సూర్యరశ్మి ఉంటుందో అక్కడ బ్యాక్టీరియా చనిపోతుంది. అందుకే మనకు ఆహార పదార్థాలు పెట్టే విధంగా ఆగ్నేయ భాగాన్ని మన ఋషులు ఎంచుకున్నారు. సో చాలా పవర్ఫుల్ సబ్జెక్టు ఈ వాస్తు శాస్త్రం. సో అది ఫాలో అయినట్టయితే మనకు తెలియకుండానే మనం తీసుకునే ఆహారం దగ్గర నుంచి మన నడవడిక పూర్తిగా శక్తివంతంగా తయారవుతుంది. ఆంజనేయ గారు మా ఇంటికి వాస్తు చూడడానికి వచ్చారు. ఒక 30 ఇయర్స్ నుంచి ఉన్నాను చిన్నప్పటి నుంచి. చాలా మాకు చాలా చిన్నప్పటి నుంచి కొంచెం ఇబ్బందులు ఉండింది హెల్త్ వైజ్. ఇట్లా కొంచెం డార్క్గా ఉండింది ఇల్లు. ఇట్లా ఆయన వచ్చి బాగా సైంటిఫికలీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు చేంజ్ చేసిన ఇంట్లో చాలా వెలుగు, చాలా ఐ మీన్ ఆ పాజిటివ్ ఎనర్జీ అండ్ చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ మేము ముందర ఇంట్లో వచ్చింది కానీ పగల పూట కూడా ట్యూబ్ లైట్ వేసుకొని కూర్చునే వాళ్ళం. ఇప్పుడు ఒక్క లైట్ రాత్రి అవుతే 6 వరకు ఒక్క లైట్ కూడా వేయాల్సిన అవసరం లేదు మా ఇంట్లో. అండ్ ఒక ఫ్యాన్ లేకపోయినా హ్యాపీగా కూర్చొనే అంత గాలి ఎయిర్ ఫ్లో ఉంది ఇంట్లో. మా ఇల్లు ఇదంతా చూసింది ఆంజనేయ గారు. ఆ వాస్తు గురించి నేను ఆన్లైన్లో చూసి ఫస్ట్ పిలిపించాను, కానీ ఫస్ట్ మీటింగ్లోనే ఆయన పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ గురించి మాట్లాడి చాలా ఇంప్రెస్ చేశారు. అండ్ చాలా సైంటిఫికలీగా ఎక్స్ప్లెయిన్ చేసి అసలు ఎందుకు ఎట్లా ఉండాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేసి బాగా అరేంజ్ చేశారు ఇల్లు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మేము ఫస్ట్ ఇది 30 ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ అయిన ఇల్లు. సో చాలా ఒకసారి చూసేటప్పటికీ నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీలు ఉంటాయా, మళ్ళీ మేము బ్యాక్ వచ్చేద్దాం అనుకుంటున్నాం. ఇంటికి వచ్చినప్పుడు వాస్తు కన్సల్టెంట్ అని మా ఆయన ఇలా ఇంటర్నెట్లో వెతికితే ఆంజనేయ గారు ఇలా కన్సల్ట్ అయ్యాం మేము. కన్సల్ట్ అయ్యాక ఆయన చూసిన వెంటనే ఎక్కడెక్కడ ఏం చేంజెస్ చేయాలి ఏంటి, అందరిలాగా ఇలా పాతకాలంలాగా ఇలా ఇవి చేంజ్ చేసేయండి అక్కడ దేవుడి ఫోటోలు పెట్టండి అలా కాకుండా చాలా సైంటిఫికల్గా హాట్ ఎయిర్ ఎలా వెళ్ళాలి, ఎయిర్ ఫ్లో ఎలా ఉండాలి, మనకి దీనికి తగ్గట్టు మనకి తగ్గట్టు చాలా బాగా దగ్గరుండి మాకు మొత్తం అంతా గైడ్ చేసి, మేము ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మాకు వీడియో కాల్ అవైలబుల్లో ఉంది బాగా చెప్పారు మాకు. అండ్ గైడెన్స్ కూడా ప్రాపర్గా ఇచ్చారు. దానికి తగ్గట్టే ఆయన చెప్పినట్టే మేము చేసాము. అండ్ మేము వచ్చి ఇక్కడ ఒక 3 వీక్స్ అవుతుంది ఇప్పుడు వచ్చి. అండ్ ఆయన మళ్ళీ పిలిపించాం, ఆయన మళ్ళీ చూసి ఎక్కడెక్కడ ఏమైనా చేంజెస్ ఉంటే మళ్ళీ చూసి చెప్పారు మాకు. ఈ రకంగా గైడెన్స్ ఇచ్చి చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది.
అండ్ ఆయన మన ఫ్రెండ్ లాగా ఇలా ఉంటే ఇలా ఉంటుంది అని చెప్పి మమ్మల్ని గైడెన్స్ ఇచ్చారు. ఐమ్ సో హ్యాపీ అండ్ ఐ రికమెండ్ హిమ్. అండ్ ఈయన చాలా బాగా మనలో కలిసిపోయి చెప్పిన ఆయన, నేను మా ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఈయన సజెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.